ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్. వ్యూయర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈస్టర్ పండుగ రోజును మనం ఆచరించాము. యేసుప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దినం అది. రోమిలకు రాసిన పత్రిక 1:4 రాయబడిన మాట, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను అన్నమాటను అక్కడ మనం చదువుతాం. యేసుప్రభువారు తిరిగి లేచిన కారణాన యేసుప్రభువారు యొక్క కుమారత్వము అనగా దేవుడి యొక్క కుమారుడిగా దైవ సంబూతుడిగా ఆయన నిరూపణ చేయబడ్డాడు. యేసుప్రభువారు తాను జీవించి ఉండగానే చెప్పాడు, నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉందని యోహాను సువార్త 10:18 యేసుప్రభువారు చెప్పాడు. 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడని చాలా స్పష్టంగా తాను మరణించకముందే యేసుప్రభువారు తన యొక్క శిష్యులకు తాను తెలియచెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. తన శత్రువులకు కూడా ఈ యొక్క విషయము చాలా బోధపడింది. అందుకే యేసుప్రభువారి యొక్క సమాధిని వారు పిలాతు చేత భద్రం చేయించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనం చదవగలం. కానీ యేసుప్రభువారు తిరిగి లేచినందుని బట్టి మనకు శుభప్రదమైన నిరీక్షణ కలిగింది. ఆయన దేవుని కుమారుడిగా నిరూపితం అవడమే కాకుండా మనం కూడా యేసుప్రభువారి వలె మరలా పునరుత్థానం అవుతామని, ఆయన వలె మన మహిమ దేహంలోనికి మనం ప్రవేశిస్తామని, ఆయన జీవిస్తున్నట్టుగానే మనం యుగ యుగములు జీవించబోతున్నామన్న వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ శుభప్రదమైన నిరీక్షణ బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. ఆయన యొక్క పునరుత్థాన యొక్క జీవము మనలో కూడా పనిచేస్తుందన్న వాస్తవాన్ని మనం గుర్తెరుగుదాం. ఆ జీవం కలిగిన వారంగా మనం నూతనమైన జీవంలోనికి మనం ప్రవేశించామన్న వాస్తవాన్ని మనం గుర్తెరిగి దేవునికి హృదయపూర్వకంగా వందనా చెల్లిద్దాం. ఈ దినమంతా కూడా ఆ పునరుత్థాన శక్తి మీలో పనిచేసి మీ యొక్క జీవాన్ని నూతన జీవంగా మార్చాలని కోరుకుంటూ మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐసక్.